గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ క్యూబో మెంబర్స్. మనం ఇప్పుడు కూపన్ జనరేట్ చేయడం మరియు కూపన్ ట్రాన్స్ఫర్ చేయడం ఏ విధంగా నేర్చుకుందాం. ఇది వచ్చేసి మనకు కోడ్ వచ్చేసి 0000005 కోడ్ వచ్చేసి ఇది ఎవరు మనం జనరేట్ చేయొచ్చు కూపన్ అంటే ఆల్రెడీ బైక్ విన్నర్, కార్ విన్నర్, ఓటీటీ కూపన్ జనరేట్ చేయొచ్చు. అది జనరేట్ చేయడం ఎలా అంటే మనం మెనూలో పోయిన తర్వాత క్రియేట్ కూపన్ ఫ్రమ్ కైండ్ అనే ఆప్షన్ ఉంది. క్రియేట్ కూపన్ ఫ్రమ్ కైండ్ దాన్ని టచ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఓటీటీ ప్లాన్ 500 సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కూపన్స్ ఎన్ని, ఇక్కడ 1 కొట్టాను నేను. కొట్టేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది. ఇది ఎవరు చేయాలి, మళ్ళీ కార్ విన్నర్, బైక్ విన్నర్ మాత్రమే కూపన్ జనరేట్ చేయొచ్చు. అది సో ఓటీటీ ప్లాట్ఫామ్కు జనరేట్ చేయొచ్చు. అయితే మనము ఇది జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనము కేవైసీ అప్డేట్, ప్రొఫైల్ ఎడిట్, న్యూ ప్రొఫైల్ ఎడిట్, ఓల్డ్ చేసిన వారు మాత్రమే, మళ్ళీ బైక్ కార్ విన్ అయి ఉండాలి, వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత మెనూలో వచ్చి క్రియేట్ కూపన్ ఫ్రమ్ కైండ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఓటీటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని కైండ్స్, ఎన్ని కూపన్ జనరేట్ చేస్తున్నాం అక్కడ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ యూఆర్ షూర్ అంటుంది ప్లస్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చా, కూపన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్, కూపన్ జనరేట్ అయిపోయింది. జనరేట్ అయిపోయినటువంటి కూపన్ను మనము మై కూపన్లో పోయి చూసుకోవాలి. మై కూపన్లో టచ్ చేశా, ఇక్కడ మై కూపన్లో చూడండి సెకండ్ ఒకటి, రెండో డేట్ ఒకటో నెల 2024, టైం వచ్చేసి 4:32:51 కూపన్ జనరేట్ అయిపోయింది. ఈ కూపన్ జనరేట్ అయినటువంటి వాళ్ళకు వేరే వాళ్ళకు పంపించాలి. ట్రాన్స్ఫర్ కూపన్ ఇక్కడ కూపన్ జనరేట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే కూపన్ ట్రాన్స్ఫర్ కూపన్. ట్రాన్స్ఫర్ కూపన్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ కూపన్ ఉంది. ట్రాన్స్ఫర్ కూపన్ను మనం టచ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కేజీఎన్ నెంబర్ వస్తుంది. ఒకటి మనము ఫస్ట్ ఏంటి కూపన్ జనరేట్ చేయడం నేర్చుకున్నాం, తర్వాత కూపన్ ట్రాన్స్ఫర్ చేయడం ఎలా, ఇక్కడ ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళ కేజీఎన్ నెంబర్, మనము కేజీఐఎన్ నెంబర్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నా ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నా కాబట్టి అది పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేసి కొడుతుంది, ఇక్కడ స్క్రీన్ టచ్ చేస్తే నేమ్ వస్తుంది. నేమ్ వచ్చేసింది. ఇక్కడ నేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మనకు 2-3 ప్రోడక్ట్. ఇప్పుడు నా దగ్గర సేవింగ్ అకౌంట్ ఒక పిన్ ఉంది, అది వర్క్ చేయదు. ఇక్కడ మై నీడ్స్ ఉంది, ఓటీటీ మై కూప్, ఓటీటీ ఎంపీపీ కూపన్ ప్యాకేజ్ ఒకటి ఉంది, ఇక్కడ ఓటీటీ ప్లాన్ ఒకటి ఉంది. అయితే ఇక్కడ డిటిహెచ్ అంతకుముందు చేసినటువంటి డిటిహెచ్ ప్లాన్ 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఓటీటీ మాత్రం పంపించడం జరుగుతుంది. ఓటీటీకి సెలెక్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ కూపన్స్ ఎన్ని అడుగుతుంది. ఇక్కడ ఒక కూపన్ అని కొట్టేసా. కొట్టేసిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని నేమ్ చూసుకోవాలి. కేజీఎన్ నెంబర్ వాళ్ళది కొట్టాక వాళ్ళ నేమ్ వచ్చిందా చూసుకున్న తర్వాత ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసి షూర్ కొట్టాలి. సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్ కూపన్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఇక్కడ మనము ఈ కోడ్ అనేది EBO0005లో మనము కూపన్ జనరేట్ చేయడము, మళ్ళీ కూపన్ జనరేట్ చేసినటువంటిది ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనం నేర్చుకున్నాం. ఇది కూపన్ కోడ్ వచ్చేసి 000 EBO0005. ఓకే, థ్యాంక్ యూ.